హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ డిసెంబర్ ఒకటి ఇచ్చే ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త ఆలస్యం అయితే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట జీతాలు పెన్షన్లు కూడా పూర్తి వివరాలు చూద్దాం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రాష్ట్రాలకు తగ్గిపోతున్న పన్నుల్లో వాటా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా ఏటా తగ్గుతూ వస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల మేరైతే తగ్గిపోయింది అనమాట ఇదే సమయంలో తెలంగాణకు వరుసగా పద్దెనిమిది వేల ఐదు వందల యాభై కోట్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక అమౌంట్ అయితే తగ్గిపోయింది సో రోజు రోజు ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పటికీ కూడా ఇలా రాష్ట్రాల నుంచి వచ్చే వాటాలు తగ్గిపోవడంతో ఇన్ టైంలో అమౌంట్ రాకపోవడంతో జీతాలకు అయితే కొంత ఇబ్బంది అయితే పడుతుందన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు జీతాలు వేయడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడుతుంది వారం రోజులైతే పడుతుంది మ్యాక్సిమం సో ఈసారి కూడా అదే పరిస్థితి అయితే నెలకొందనమాట ఈసారి కూడా మ్యాక్సిమం నాలుగైదు రోజులు అయితే పట్టే అవకాశం అయితే ఉంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి నిధులైతే సాలరీకి వేయడానికి అయితే రెడీ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సో మ్యాక్సిమం ఈసారి కూడా ఒక నాలుగు రోజులైతే ఆలస్యం అయితే అయితే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మీకు అప్డేట్ ఇవ్వడం కోసం వీడియో చేయడం జరిగిందనమాట సో అందరూ కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి